మా గౌరవనీయులైన వేణుంబాక విజయసాయి రెడ్డి గారు ఏదో తమలపాకు యుద్ధం చేస్తున్నారు. పురంధరేశ్వరి మేడం గారు విశాఖపట్నం వెళ్ళిన సందర్భంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు. కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోను ఇండస్ట్రియల్ కారిడారు త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా. ప్రజలకు కాస్తైనా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయటం ఎందుకు? అంటే ఈ పార్టీలో ఉంటూ మీ పార్టీకి పనిచేసే వాళ్ళు ఇప్పుడు లేరని ఈ రకంగా కారుకూతలు కొత్తవా విజయసాయి? అంటే నువ్వు ఈ చెత్త మాట్లాడినప్పుడు నేను మాట్లాడచ్చు అలాగా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అలా? ఏ పార్టీకి ఆవిడ పనిచేసేది? అంటే మనకు నూకలు చెల్లిపోయినాయి అని చెప్పి ఈ రకంగా ఆ పెద్దవాడిని ఇలాగ నువ్వు కామెంట్లు చేస్తావా సాయి రెడ్డి? తప్పు కదా, మధ్యలో మారేమనుకున్నాం, కొన్నాళ్ళు బాగానే ఉన్నాం, మళ్ళీ రెండోసారి పోస్ట్ కన్ఫర్మ్ చేసేటప్పటికి మొదలెట్టేసావా ఈ చెత్త? అవసరమా? అందరూ పొగిడేరే నిన్ను, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు ఈయన, చాలా బాగున్నాడు ఈయన అని. ఇందుకు ఇలాంటివి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలని ఈ రకంగా వేరే పార్టీకి పనిచేస్తున్నారని చెప్పి మీరు ఇలా మాట్లాడతారా? ఇది ఒక రాజకీయ నాయకుడిగా మీకు ఇది తగునా? చూడండి, ఆడు ఏడుపు, మావాడు ఏడుపు, తప్పు కదా. ఎలా మాట్లాడతారా? పది సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, విశాఖపట్నంలో ఎంపీగా నెగ్గారు, అధ్యక్షురాలుగా విశాఖపట్నం వచ్చినప్పుడు ఫ్లెక్సీలేస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు గాడిదలకి వస్తారేట్రా, నా తెలివి అడుగుతాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రైల్వే జోను పురంధేశ్వర్ గారు నిన్న ఛార్జ్ తీసుకుంటే ఫైట్ చేయాలా? జమ్మూరే వేసారే ఏం చేస్తారు? వాళ్ళతో డీల్ చేసుకుంటారా? పైగా వీటి గురించి పోరాడరు, రేపు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఆఖరి సోటమోట తొక్కడగాడు కూడా స్టేట్మెంట్లు మా సంపూర్ణ మద్దతు బీజేపీకి అని. మరి కేంద్రంలో ఇక్కడేమో నువ్వు ఆ పార్టీ అధ్యక్షురాలు గారిని ఇలాగ కామెంట్ చేస్తావా? సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడ మా మద్దతు బీజేపీకే, మేము ఢిల్లీ ఆర్డినెన్స్ని మా సంపూర్ణ మద్దతు. ఎవడు అడిగాడు నిన్ను? అంటే అడిగితే అడిగి ఉండొచ్చు, ఆ స్టేట్మెంట్లు ఎత్తుకలాగా. ఆ స్టేట్మెంట్లు ఇచ్చిన వాడివి బానిసవి, బానిసలా పడుండు, మళ్ళీ ఏదో కామెంట్లు ఏంటి? తప్పు కదా, ఒక రాజకీయాల్లో మనం ఉన్నాం, మన పార్టీ మనం రన్ చేసుకుంటాం, వాళ్ళ పార్టీ వాళ్ళు రన్ చేసుకుంటారు. ఈ రకంగా కామెంట్లు పెట్టినందువల్ల కలిసి వచ్చేది ఏంటి? తప్పది, ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శివైన మీకు ఏదో మరి నన్ను అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేక నా పదవి నుంచే తొలగించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న జమోరే విసారేలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇటువంటి తొకడా కామెంట్లు మానేయమని. చేసుకోండి పాత సేవ, తప్పులేదు. మీరు విప్పిస్తే నేను కూడా, మీరు ఎవరికి ఓటేయమంటే ఆడికే ఓటేస్తా, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి తప్పదు నాకు, మీ దైద్యం మోయాల్సిందే, నేను మోస్తా. బట్ ఓ పక్కన ఈ పయ్యోళ్ళ పాదాలు నాకుతూ మరి ఈ రకంగా మరి ఏదో పెద్ద వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రైల్వే జోన్కి నువ్వేదో పెద్ద పోరాడేస్తున్నట్టు ఇలాంటి కామెంట్లు చేయటం నేను వైసీపీ సభ్యుడిగా ఖండిస్తున్నా. అలాగే నా ప్రియమిత్రుడు బండి సంజయ్, మరి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా
జాతీయ జనరల్ కార్యదర్శులు ఏమంటారు?